వైజాగ్స్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ పోలీసులు చూసిన తర్వాత ఎల్లుడు పెట్టుకోవడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం, వాళ్ళు పట్టుకుంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాయమాటలు చెప్పి పారిపోకుండా రూల్స్ పాటించండి. సో ఇప్పుడు మీరు మాత్రం పాట వినండి. ఎస్కేపోయాడు. ప్రభుని ముగ్గురు కానిస్టేబుల్స్ ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షుల్ని నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటకు పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకని యూ కెన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంతా ఉందన్న. అను నువ్వు బాగుండాలనుకునేవాడిరా, అందుకే తిట్టేవాడిని. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను అంతే. నీ ఫాదర్ కోపం కాదయ్యా, నువ్వేమైపోతావు? ఆయన బ్యాంకు వేసిన 5 లక్షలు పోయినాయని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలలు 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటువంటి పోతాను, పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాద్? వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తాను. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్ జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? సార్ మీకు దళం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్? ఆ బిట్టుకోడు కంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్. మీరు నమ్ముతారు కదా? నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయింది. ఫస్ట్ టైం సార్ పేపర్ లో ఫోటో. కొంచెం బాధ్యమ చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజిక్ సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొడే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తేలే తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకే ఇదంతా. అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ పిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడి పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్ లో సీతారాం అన్న బ్యాచ్మెంట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను, వాడి ఇంట్లో ఉండు. బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పిచ్చ భయం. సర్వీస్ లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత? సార్ ఆ గంట అక్కడ పెట్టే. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో, గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు గాని దొంగోడైనట్టయితే ఎవరికి దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు,
అబ్బో 8:30 ట్రైన్, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థాంక్ యూ. ఎవడాడు? ఏమో ఉన్నాడు లోపలికి మాట్లాడు, వైర్ దిగిపోతుంది. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు, దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ, సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. నిహాల్. ఓ, మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. నా సెంటి బాటిల్ కొడు సార్. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. యూనో, అరే లూజ్ లాల్చి ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాట్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జుప్పు తీరా జఫ. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చిపెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదా మా రెండో అమ్మాయిని. వయసు ఎంత? 8 ఇయర్స్, 2003 బాన్. ఏంటి, అప్పటికి ఇంకా సర్వీస్ లో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బాబా, అందరూ హాల్లో ఉన్నారు. బెడ్రూమ్ లో ఖాళీ లేక ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్ కి వెళ్తుంటే జీప్ అయిపోయింది, నేను లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావయ్యా? బిర్యానీ బట్రావే. ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప. ఏంటి బావా కేసు? కమిషనర్ గారు ఇంట్లో కాఫీ పేరు కొట్టేశాడు బావా. నేను అట్ నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడు చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై. మహామహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించకండి. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను. కమిషనర్ డబ్బులు ఏట్లేదని అమ్మిన షాపు నేను కొట్టేమన్నారు సార్. అన్ని ట్రై చేస్తుంటారు గానీ పెన్ను ట్రై చేశారు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింటలా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావ్ అయిపోతావు. మా అమ్మ లావా? మీ పిండి మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమా కట్టని వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవడు చూస్తాడు? నన్ను ఉంటాడమ్మా ఎవడో తలకమాసుడు. ఎక్కడ దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగ్? అది బాబాయ్, మనకి అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షల? అమ్మడి గురించి కంగారు పడదా? మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ లేదు, ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే ఆ చెంగపల్లి లక్షణ అడిగాడు 50,000 పెట్టే లాస్ట్ ఇయర్. రాలేదా? ఎందుకు రాలే? అడిగి డబ్బులు వచ్చినా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది.
ఏముంది? ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి? పై నుంచి వర్షం కూడా వస్తుంది బాబాయ్. ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే వస్తుంది. రవి, మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీనివల్ల అయ్యి ఉంటుంది. పొలాలకి వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇది పిల్లలు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి అటు వెళ్ళాలి సార్. అటు వెళ్ళాలి. థ్యాంక్స్. అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు చచ్చిపోయింది. సారీ అండి. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా కెనడా ఫ్యామిలీ అనమాట. పోనీ తీదోగా. అంటే చల్లగా వర్షం వేడిగట్టి బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్సు వచ్చింది. హ్యాపీ చండి. పేరు చెప్పలే. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. మధు.